हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन दर बैक डुकाटी वालेस कम्लर अने नेम तो स्पेशल एडिशन उ वेहिकल इधर 1100 सीसी वेहिकल सो इत 1100 सीसी कम्लर प्रो अंटर वेहिकल सो मुझे दीन गुरी माटडकने मुझे मैं चैनल ने सब्सक्राइब चुस्को वाले सब्सक्राइब चुस्को पक्न बेल आइकन प्रेस
సో ముందుగా దీని గురించి ఇంజన్ విషయం మాట్లాడుకుంటే అయితే ఈ ఇంజన్ వచ్చేసి టోటల్ ఇది 1079 cc డిస్ప్లేస్మెంట్ ఇంజన్ ఉంటుంది ఈ వెహికల్లో. ఇంకా దీని పవర్ విషయం చూసుకుంటే అయితే 84.48 PH ఆఫ్ పవర్ వచ్చేసి 7500 rpm మరియు 88 Nm టార్క్ వచ్చేసి 4750 rpm ఉంటుంది ఈ 1100 cc ఇంజన్లో. ఇది 2 సిలిండర్ ఇంజన్ ఉంటుంది, అలాగే 98 mm బోర్ మరియు 71 mm స్ట్రోక్ ఉంటుంది. ఇందులో 2 వాల్వ్స్ పై ఈచ్ సిలిండర్ ఉంటుంది ఈ వెహికల్లో. ఇంకా దీని కంపారిజన్ రేషియో వచ్చేసి 11:1. ఇందులో ఎగ్జాస్ట్ విషయం చూసుకుంటే అయితే మనకి డ్యువల్ ఎగ్జాస్ట్ ఆఫర్ ఉంటుంది ఈ వెహికల్లో. 800 cc అయితే మనకి ఇది ఓన్లీ సింగిల్ ఎగ్జాస్ట్ వస్తుంది, 1100 డ్యువల్ ఉంటుంది. ఇంకా మనం డిజిటల్ సిడిఐ ఇగ్నిషన్ అనే యూజ్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇది ఒక ఎయిర్ కూల్డ్ ఇంజన్ మరియు ఆఫ్ రోడ్ కూడా వెళ్ళొచ్చు ఈ వెహికల్స్ కమ్లర్లో. అండ్ అలాగే ఇది ఒక ఎయిర్ కూల్డ్ ఇంజన్ కావడంతో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గియర్ బాక్స్ ఉంటుంది ఈ వెహికల్లో. ఇది ఒక చైన్ డ్రైవ్ మరియు వెట్ మల్టీ క్లచ్తో ఫ్యూల్ ఇంజెక్షన్ వెహికల్లో ఉంటుంది డుకాటిస్ కమ్లర్ 1100. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ విషయం చూసుకున్నట్టయితే ఈ హెడ్లైట్స్ వచ్చేసి మనకి కంప్లీట్ ఎల్ఈడీస్ ఉంటాయి, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీస్ ఉంటాయి ఈ వెహికల్లో. ఇంకా మనకి ఫ్రంట్ సస్పెన్షన్ విషయం వచ్చేసి మార్చోయ్ ఫుల్ అడ్జస్టబుల్ 45 mm USD ఫ్రోక్స్తో ఉంటుంది ఈ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది. ఇంకా దీని డిస్క్ సైజ్ వచ్చేసి 320 mm డ్యూయల్ డిస్క్ సైజ్ ఉంటుంది ఈ వెహికల్లో. ఇంకా దీని టైర్ విషయం చూసుకున్నట్టయితే మనకి 120, 70, 18 inches టైర్స్ ఉంటుంది ఈ వెహికల్లో. ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు. అలాయ్ వీల్స్ విషయం చూసుకున్నట్టయితే పియానో బ్లాక్ ఫినిష్ టైర్స్తో మనకి డ్యూయల్ టోన్ క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ఈ అలాయ్ వీల్స్లో స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. బ్రింబ్రో క్యాలిబర్స్ అని యూస్ చేశాడు ఈ ఫ్రంట్ బ్రేక్స్లో. మనకి చూసుకున్నట్టయితే డ్యూయల్ డిస్క్ ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కావడంతో మనకి ఇక్కడ రేడియేటర్ ఎయిర్ కూల్డ్తో ప్రొవైడ్ చేశాడు. మనకి ఈజీగా మనం లాంగ్ జర్నీస్కి ట్రావెల్ చేయొచ్చు ఈ స్కమ్లర్లో. డుగాటి వెహికల్ 1100 cc వచ్చేసి వెహికల్ ఉంటుంది. మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్తో కాపర్ ఫినిష్తో ఉంటుంది ఎగ్జాస్ట్ అనేది. ఇన్బిల్ ఎగ్జాస్ట్ ఉంటుంది ఈ వెహికల్లో మనకి. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఈ వెహికల్లో. అండ్ ఇంకా మనకి 18 inches ఫ్రంట్ టైర్ వస్తుంది, రేర్ వచ్చేసి 17 inches ఉంటుంది. ఇంకా రేర్ టైర్ విషయం చూసుకుంటే అయితే మనకి 180, 55, 17 inches టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు ఈ వెహికల్లో. అలాయ్ వీల్స్తో ఉంటుంది ఈ టైర్. మనకి రేర్ డిస్క్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 245 mm రేర్ డిస్క్ సైజ్ ఉంటుంది ఈ వెహికల్లో. అండ్ ఇంకా రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఎల్ఈడీస్ టెయిల్ లైట్ ఉంటుంది. డుకాటి బ్యాచ్తో సీట్ అనే ఫామ్ చాలా స్పెషల్ ఉంటుంది ఈ వెహికల్లో. అలాగే మనకి కంప్లీట్ ఎల్ఈడీస్ ఇండికేటర్స్ మరియు హెడ్లైట్స్ మరియు టెయిల్ లైట్స్ కూడా ఎల్ఈడీస్ ఉంటాయి ఈ వెహికల్లో. అండ్ టైర్స్ చూసుకున్నట్టయితే చాలా ఆఫ్ రోడింగ్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు ఈ వెహికల్లో. సస్పెన్షన్ వచ్చేసి రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకి మోనోషాక్ ప్రీలోడ్ అండ్ రీబౌండ్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అప్సెస్తో ఉంటుంది మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి. అండ్ ఇది ఒక చైన్ డ్రైవ్ వెహికల్ మరియు ఇందులో మనకి సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది ఈ వెహికల్లో. అండ్ దీంట్లో మనకి కలర్ ట్రీట్మెంట్స్ అనేది కూడా ఆప్షనబుల్ ఉంటుంది. సో దీని డైమెన్షన్స్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనకి 206 kgs వెయిట్ ఉంటుంది ఓవరాల్ దీని వెయిట్ వచ్చేసి. అలాగే ఓవరాల్ లెంత్ చూసుకున్నట్టయితే మనకి 2190 mm లెంత్ ఉంటుంది. అండ్ 895 mm బ్రెత్ ఉంటుంది వెహికల్లో. ఓవరాల్ హైట్ విషయం చూసుకున్నట్టయితే సీట్ హైట్ చూసినట్టయితే మనకి 1330 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే వీల్ బేస్ వచ్చేసి 1514 mm వీల్ బేస్ ఈ వెహికల్లో. డుగాటిస్ కంప్లర్లో 1100 మనకి ప్రొవైడబుల్గా ఉంది. ఇంకా దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం చూసుకున్నట్టయితే స్పోర్టీ ఫీలింగ్తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఉంటుంది. డిజిటల్ మీటర్తో ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ట్రిప్ మీటర్, ఓడోమీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ మరియు గేర్ ఇండికేషన్, టైమ్, డేట్స్ మరియు ఇంకెన్నో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడొచ్చు మనం. అలాగే మనకి రైట్ సైడ్ హ్యాండిల్ బర్ విషయం వచ్చినట్టయితే ఇంజన్ కిల్ స్విచ్ మరియు సెల్ఫ్ స్టార్ట్ బటన్ సింగిల్ స్విచ్లో ప్రొవైడ్ చేశాడు. మరియు హైజర్లైట్ స్విచ్ కూడా ఉంది మనకి రైట్ సైడ్ హ్యాండిల్ బర్స్లో. ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బర్స్ విషయం చూసుకున్నట్టయితే హారన్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్ మరియు పాస్ లైట్ స్విచ్ అనేది కూడా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్స్లో రెగ్యులర్గా మనకు కనిపిస్తుంది. ఇందులో మనకు మోడ్స్ చేంజ్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది స్కమ్లర్ డుకాటీలో 1100 cc. ఇంకా దీని సీట్ విషయం చూసుకున్నట్టయితే మనకి సీట్ వచ్చేసి మనకి సింగిల్ సీట్ ప్రొవైడ్ చేశాడు. ఎలాంటి స్ప్లిట్ సీట్స్ కానీ ఎలాంటి పిలియన్ సీట్స్ వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా రైడ్ పొజిషన్ అనేది ఉంటుంది ఈ సీట్స్ విషయం చూసుకున్నట్టయితే. ఇంకా దీని సేఫ్టీ, ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఓడోమీటర్ ఉంది, డిఆర్ఎల్స్ ఉన్నాయి, మొబైల్ యాప్ కనెక్టివిటీ అనేది ఉంటుంది, ఇందులో USB ఛార్జింగ్ పాయింట్ ఉంది. అలాగే మనకి ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఫ్యూయల్ గేజ్ ప్రొవైడ్ చేశాడు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో టాకోమీటర్, స్టాండ్ అలారం మరియు స్టెప్డ్ సీట్ మరియు ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ఇందులో లో ఫ్యూయల్ ఇండికేషన్, లో బ్యాటరీ ఇండికేషన్, పిలియన్ గ్యార్బెల్ మరియు పిలియన్ సీట్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ చూసుకున్నట్టయితే చాలా అడ్వాన్స్గా ఉంది. అండ్ దీని ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే డుకాటిస్ కమ్లర్ 1100 cc వచ్చేసి మనకి 11,95,000 ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ డుకాటి హైదరాబాద్లో ఉంటుంది ఈ వెహికల్ అనేది. సో మీరు విజిట్ చేయొచ్చు, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు విజిట్ చేయండి, స్పీడ్ వీల్స్ వాళ్ళ నుంచి సబ్స్క్రైబర్స్. అండ్ స్కమ్లర్ డుకాటి 1100 cc ఈజీగా మనము ఆఫ్ రోడింగ్కి కానీ సిటీ రైడ్స్కి కానీ అలాగే మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ట్రాఫిక్లో ఈజీగా దీన్ని రైడ్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి స్పోర్ట్స్ బైక్లో కాకుండా ఇది మనకి ఆల్ ఇన్ వన్గా యూస్ చేయొచ్చు ఈ స్కమ్లర్ అనేది. స్పెషల్లీ డుకాటి వాళ్ళు స్కమ్లర్ని డిజైన్ చేశారు రోడ్ పర్పస్కి మాత్రమే.
సో అన్ని అన్ని కోణాల్లో చూసుకున్నట్టయితే మనకి వెహికల్ అనేది ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వెహికల్ వచ్చేసి స్కమ్లర్ డుకాటి 1100 సీసీ. ఇందులో మనకి 800 సీసీ కూడా ఆప్షన్లు అవైలబుల్ ఉంది, దాని ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బైక్ అనేది వస్తుంది. సో ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన స్పీడ్ వీల్స్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.